బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే కార్తీక్ గారు. ఏం సార్, లోకల్ సర్వే నుంచి నేషనల్ సర్వేల వరకు ఎలక్షన్ దగ్గరికి వస్తుంటే సర్వేల ఈ పెరిగిపోయినాయి. ఇండియా టుడే సర్వే వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో భయం పుట్టుతుందంట. ఏం జరుగుతుంది, ఎందుకు సర్వేలన్నీ వన్ సైడ్గా వస్తున్నాయి? 17 MLA 17 MP అంటే వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థులు చేస్తే 17 అభ్యర్థులు మన టీడీపీ జనసేన కూటమికి, 8 అభ్యర్థులు వైసీపీకి ఇచ్చారు. వాస్తవానికి ఇండియా టుడే ఉన్న టీడీపీ ఫేవరబుల్ సంస్థ అంటే అది కాదు, మొన్న జగన్ గారు ఇంటర్వ్యూ తిరుపతిలో చేసిన విషయం అందరికీ తెలుసు. సో అయినప్పటికీ వాళ్ళు టీడీపీ జనసేన కూటమికి అధికారం రాబోతుంది, ఎలా చెప్పగలుగుతుంది? కార్తీక్ గారు, వాళ్ళు 17 స్థానాలు ఇచ్చింది జనసేనతో కలిపి కాదు. జనసేన లేకుండా తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఇచ్చారు. అంటే టీడీపీ కూటమి అన్నారు కాదు. మళ్ళీ చూడండి, దాంట్లో టీడీపీ కూటమి అనేది మొత్తం చేయలేదు ఇంకా వాళ్ళు. టీడీపీకి అధికారం 17 స్థానాలు టీడీపీకి రాబోతున్నాయి, 8 స్థానాలు వీళ్ళని చెప్పని, అది వీళ్ళిద్దరు కలవకుండా కలిసిన తర్వాత పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. కలిసిన తర్వాత పరిస్థితి ఏంటంటే 2 కానీ 3 కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూటమికి 22 నుంచి 23 స్థానాలు అని చెప్పని. అంటే పోయినసారి ఎన్నికల్లో అయింది, ఇప్పుడు రివర్స్ అవుద్ది. ఇప్పుడు అంటే వాళ్ళు ఇంకా కడప స్థానం, అరకు స్థానం, రాజంపేట ఇటు మూడింటి మీద తిరుపతి, ఈ మూడింటి మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు అరకు పరిస్థితి అనేది ఇది విధంగా చెప్పలేం, కానీ మిగిలిన 2 మాత్రం రావడం కష్టమే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ మీరు అన్నట్టు రాజంపేట పొత్తులో కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తారు బీజేపీ. అవును, మాజీ సీఎం అని టఫ్ ఫైటే ఇస్తారు, ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారనే దానికంటే కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయకూడదనే నిర్ణయాన్ని ప్రజలు వచ్చున్నారు, ఇది మాత్రం సుస్పష్టం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఏ నిర్ణయాన్ని అయినా ఆమోదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంత, పోయినసారి 151 ఎమ్మెల్యేలు ఇచ్చి దాదాపు 22 ఎంపీలు ఇచ్చిన తర్వాత అది ఎందుకంత రివర్స్ అవుద్దని మీరు అనుకుంటున్నారు? అంటే సహజంగా ఎలా ఉంటుందంటే, ఏ పార్టీకైనా సరే 151 స్థానాలు వచ్చిన తర్వాత తదుపరి ఎన్నికలకి ఒకవేళ తక్కువ వచ్చినా కూడా 15-20 స్థానాలు తగ్గి 120-130 మధ్య స్థానాలు వచ్చి తిరిగి ప్రభుత్వం ఏర్పడిద్ది అనేది గతంలో మనకి ఎదురవుతున్నటువంటి చాలా సంఘటనలు చూసుకుంటా ఉంటే, అంత భారీ ఆధిక్యత వచ్చిన తర్వాత ప్రభుత్వం పోయిన సందర్భాలు లేవు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే, మిగిలిన గతంలో జరిగిన ఎన్నికలు కనుక చూసుకుంటా ఉంటే సిద్ధాంతపరంగానూ రాష్ట్రానికి సంబంధించిన విషయాలుగా జరిగేవి. కానీ ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగానూ ఏదో చేస్తారు అని నమ్మి అబద్ధాలను నమ్మారు. ఆ రోజు నిజమే కదా అనుకున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య నారాసుర రక్త చరిత్ర అంటే నిజమని నమ్మారు. మరి అలాగే విశాఖపట్నంలో విమానాశ్రయంలో జరిగినటువంటి సంఘటన, కోడి కత్తి సంఘటనకు వచ్చేసరికి అది కూడా తెలుగుదేశం పార్టీ చేయించిందేమో అని చెప్పి నమ్మారు. రెండోది, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారు ఈ రాష్ట్రానికి, నేను కూడా ఏదో చేయబోతున్నాను, నేను ఆయన చేయలేదా ఏదండి నవరత్నాలు 99% అమలు చేసి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏ రత్నం ఒకటి చెప్పండి మీరు సంపూర్ణంగా, మీకు తెలిసిన పరిధిలో ఒక రత్నం చెప్పండి. చివరికి అమ్మ ఒడి తీసుకుందాం, కొత్తగా పెట్టింది నేను ఒకటే అమ్మ ఒడి, అమ్మ ఒడి పథకం కానీ తీసుకుందాం. 15,000 అన్నారు, ఈరోజు 12,000 ఇస్తున్నారు. అందుట్లో 13,000లో 1,000 రూపాయలేమో మరుగుదొడ్లు కడగడానికి ఇట్లా వాళ్ళలో కోతలేశారు. ఎంత 84 లక్షల మంది ఉంటే ఈరోజు ఎంతమందికి అందిస్తున్నారు, ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎందుకు ఈ కోతలు ఇచ్చారు? చెప్తున్నాను, దానికి ఒక్కోదానికి వస్తాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పుకోలేదు, చదివిన ప్రతి పిల్లవాడికి, పిల్ల కావచ్చు పిల్లాడికి కావచ్చు, పుస్తకాలు కొనుక్కునే పని లేదు, ఫీజులు కట్టే పని లేదు, బట్టలు కొనుక్కునే పని లేదు, బ్యాగులు కొనుక్కునే పని లేదు, బూట్లు కొనుక్కునే పని లేదు, సాక్సులు కొనుక్కునే పని లేదు, చివరికి ఆడపిల్లలకు సైకిల్ కూడా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వాళ్ళు చెప్పుకోలేకపోయారు, ఈయనేదో ఇస్తాడంటే నమ్మారు. ఈరోజు ఇంట్లో అందరికి ఇస్తానన్న వ్యక్తి ఇంట్లో ఒక మనిషికే ఇస్తున్నారు, మరి ఇద్దరు ముగ్గురు ఉన్న పరిస్థితి ఏంటి? 13,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వం పాఠశాలకు పంపించేది. అందరికి ఇవ్వడం పాజిబుల్ అవుతుందాలే, కానీ అందరికి ఇవ్వడం పాజిబుల్ అవుతుందా? గతంలో ఇచ్చింది కదా తెలుగుదేశం ప్రభుత్వం, ఇవన్నీ చేసింది కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ ఫీజులన్నీ ప్రభుత్వమే భరాయించింది కదా. కొత్తగా పెట్టిందంటే ఏమి లేదు కదా ఇక్కడ, కాకపోతే పేరు మార్చాడు, ఇస్తున్నారని ఆశపడ్డారు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూసుకున్న తర్వాత మరి ఆయన అది నవరత్నాల్లో ఒక రత్నం అనేది నిజంగానే రాలిపోయింది. మిగిలిన రత్నాలు ఇక మీరు అడగండి, ఆరోగ్యశ్రీ
ఈరోజు ఆరోగ్యశ్రీ సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో వాళ్ళకు సంబంధించిన వైద్యులందరూ కూడా వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీని మేము నిలిపేస్తున్నాము, మాకు చాలా బకాయిలు ఉన్నాయి, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇది మూడోసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి అది జరుగుతుందా? లేదు. ఉన్నత విద్య చదివే విద్యార్థిని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా? మీరు అన్నారు, మీరు ఇలా అంటున్నారు కానీ సంక్షేమ పథకాల్లో మేము బేస్ అని ఆయన నమ్ముకున్న ఒట్టు కూడా లో క్యాడ్ వర్గాలు అంటే సంక్షేమ పథకాలు రెగ్యులర్గా అందుకుంటున్న వాళ్ళ కుటుంబాల మహిళల ఓట్ల మీద ఆయన నమ్మకం పెట్టుకున్నారని సర్వేలు కూడా చెప్తున్నాయి. నిస్సందేహంగా వాళ్ళలో 90% మంది వాళ్ళకే వేస్తారని ఇప్పుడు కూడా నమ్ముతున్నాను, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. 1వ తారీఖు ఎవరు అడగకుండా వాలంటీర్ ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి ఇస్తున్నారు, అది వాస్తవం కాదు. ఇక ఎన్ని సవ్యంగా అందట్లేదు, జరుగుతున్నాయి, కొన్నిసార్లు జరుగుతున్నాయి, జరగట్లేదని మనం అంటలేదు. పింఛన్లు తీసుకొస్తున్నారు 263,000 మందికి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించకుండా ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తూ మీరు దాంట్లోంచి ప్రతిరోజు 11 రూపాయలు లెక్క జీవితం రాసుకోండి. 11 రూపాయలు అంటే 2 మీ సాక్షి పేపర్లను వాళ్ళు కొనుక్కొని 28 లక్షల రూపాయలు ప్రతి నెల మీ బొక్కసానికి వస్తూ ఉన్నాయి. ఇది ప్రజల ధనం, ఇదేనా మీరు చేస్తున్నది? వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తుందా? మరి వాళ్ళు ఎందుకు 263,000 మందికి మీరు ఆ విధమైనటువంటి నిబంధనలు విధించారు? ఎవరు డబ్బులు అవి? అంటే గతంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన ఇదే పింఛను వాళ్ళకి అందలేదా? పింఛనదారులకి ఆ రోజు ఉన్నారా వాలంటీర్లు? ఆ రోజు ఎలా అందినాయి? ఈరోజు ఎందుకో మీరు కొత్తగా ప్రవేశపెట్టిందంటే ఏముంది? ఇంటింటికి తీసుకెళ్లారని చెబుతున్నారు, ఏంటి మీ దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎంత ధనం ప్రజల ధనం? అంటే మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మీ చెప్పు చేతల్లో ప్రజలందరూ గుట్టుమట్టలు రావడం కోసం ప్రతి గ్రామంలో ప్రతి రైతు ప్రతి మహిళ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలన్నీ సేకరించేసి మీ దగ్గర పెట్టుకొని నయానా భయానా బెదిరిస్తూ స్థానిక సంస్థలు ఎంత విజయం సాధించారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కొత్తగా వచ్చింది ఇదేమి లేదు కదా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు 151 స్థానాలు ఇచ్చిన వైసీపీ లేదు 22 స్థానాలు గెలవగలిగినటువంటి వైసీపీ పార్లమెంట్ స్థానాలు గెలవగలిగిన వైసీపీ ఈరోజు ఉన్న పరాన ఓడిపోవటానికి గట్టిగా ప్రజల్లో విభేదం వచ్చిన పెద్ద రీజన్ చెప్పండి. 3 రీజన్లు చెప్తానండి. చెప్పండి. ఈరోజు పట్టిసీమ పూర్తి కాలేదు, పూర్తి దాన్ని సరిగ్గా నీళ్ళు అందిస్తుంది, పనిచేస్తుంది ఎన్నికల్లో ఏదండి, నిస్సందేహంగా పనిచేస్తుంది. ఓకే, కృష్ణా పరివాహక ప్రాంతం ప్రజలందరూ పనిచేస్తుంది. ఓకే, పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు ప్రజలు అడుగుతారు, రాజధాని ప్రాంతం ఎందుకు చేయలేదు మీరు, విద్వేషాలు సృష్టించారు. ఈ 3 గురించి మాట్లాడతాను. వీటన్నిటి కంటే చాలా ముఖ్యమైంది మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు, యువతల్ని యువత యువకులను రెచ్చగొట్టాడు, ఈరోజు ఎందుకు తీసుకురావట్లేదు? డిఎస్సి ప్రకటిస్తా, డిఎస్సి ద్వారా 230,000 మందికి ఉద్యోగాల భర్తీ చేస్తా అన్నాడు, ఈ రోజు వరకు 6,000 మంది కూడా పూర్తి కాలేదు, ఎందుకు జరుగుతుంది ఇది? మనం ఎగడేసి చేస్తానన్నారుగా, అది కూడా 3,000గా. ఇప్పుడు ఇవన్నీ సంవత్సరం జాబ్ క్యాలెండర్లో ప్రతి జనవరిలో వస్తుంది అన్నాడు, ఏది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, మరి మద్యం మీద అప్పులు తీసుకొచ్చాడు ఇంకో 10 సంవత్సరాల దాకా, అంటే అది జరగదనేది అర్థమైపోయింది. మద్యపాన నిషేధం ఎవరు చేయలేండి, ఇయ్యాలి రేపు, అదే పెద్ద ఆదాయం కదా. కరెక్టే, వాళ్ళు అన్నదాన్ని మీరు అన్నారు కదా, ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణాలు చెబుతున్నాను. రైతులకు సంబంధించింది అన్నారు, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది, రైతులకు సంబంధించి ట్రాక్టర్లు ఇచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా చెప్తుంది. మీ అంచనా ప్రకారం ఎవరికైనా సీట్లు వస్తాయి? నా అంచనా ప్రకారం అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కనుక ఎన్నికల్లో కూటమి అంటున్నారు కాదు చెప్తున్నాను, మరి ఇంత వ్యతిరేకత ఉంటే టీడీపీ ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కోగలదా? నిస్సందేహంగా ఎదుర్కొంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత చేయకూడదని చెప్పి అందరినీ కలుపుకో, అంటే ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ కూడా ఒంటరిగా వెళ్తే 125 నుంచి 130 స్థానాల దాకా వచ్చే పరిస్థితి ఉంది. మీరు అడిగిందని చెప్తున్నాను, తర్వాత మీరు ప్రశ్న వేయండి. 125 నుంచి 130 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే గతంలో 67 స్థానాలు వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలో రావడానికి వాళ్ళకి ఊతం ఇచ్చింది. ఈరోజు అలాంటి అవకాశం కూడా లేకుండా ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తే గుత్తేదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాష్ట్రం మీద నమ్మకంతో పెట్టుబడులు పెడతారనే ఒకే ఒక కారణంతో కలుపుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ. అందుట్లో ఎలాంటి సరే పెద్ద మెజార్టీ రావాలని అందుట్లో అనుమానం లేదు. కావాలని వచ్చిన వ్యక్తుల్ని పోగొట్టుకోకూడదు కదా. జనసేన అధినేత వచ్చి మద్దతు కావాలని వచ్చాడు, కానీ బీజేపీ కావాలని రావట్లేదు కదా. బీజేపీతో ఉంటుందని గ్యారంటీ ఏముంది? నమ్మకం అయితే లేదు నాకైతే. అమిత్ షా గారిని కలిసింది దానికోసమే కదా. కలిశారు. ఇప్పుడు ఏంటంటే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మొహమాటలు లేకుండా చెప్పుకోవాలంటే ఈరోజు ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 8 నెలల ఈ రోజుకి 14 రోజులు ఈ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉండి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడంలో వెనకాల జగన్ గారికి వెనకాల ఉండి వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఉంటున్నారు టీడీపీకి ఏంటి సార్?
టీడీపీకి ఉపయోగం నేను అంటలేదు, టీడీపీకి నష్టమే నిస్సందేహంగా. కానీ చూశారు కదా ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో, వాళ్ళ అధికారంలో వాళ్ళ చేతిలో ఉండి వ్యవస్థలు వాళ్ళకి సహకరిస్తూ ఉంటే వాళ్ళు ఎలా ఎన్నికలు చేస్తున్నారో చూస్తున్నారు కాబట్టి కార్యకర్తలను పాగొట్టుకోకూడదనే లక్ష్యం, గెలుపు గురించి కాదు ఇక్కడ. కార్యకర్తలను పాగొట్టుకోకూడదు. ఇప్పటికే చాలామంది కార్యకర్తలు చనిపోయారు, వాళ్ళ మీద దాడులు జరిగినాయి, రమారమి 36,000 అభియోగాలు ఉన్నాయి వీళ్ళ మీద, వీళ్ళ గురించి పలాన్సాట్ ఈ సంఘటన జరిగింది, పలాన్సాట ఇట్లా దౌర్జన్యాలు చేశారని చెప్పని. ఈ కార్యకర్తలు రక్షించుకోవాలనే ఒకే ఒక సదుద్దేశంతో రాష్ట్రం రావణ కాష్టం కాకూడదని మళ్ళీ తిరిగి రేపొద్దున వాళ్ళు వస్తే వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లేదు, నష్టమే జరిగింది. ఏం ఉపయోగం ఉంటుందా అంటే ఎన్నికలు సుజావుగా సాగుతాయి అని చెప్పని చెప్పని వాళ్ళ అభిప్రాయం. పక్కన ఉన్న కర్ణాటక చూసుకున్నా, లేకపోతే తమిళనాడు చూసుకున్నా, పశ్చిమ బెంగాల్ చూసుకున్నా, లేకపోతే మన తెలంగాణ చూసుకున్నా కూడా ప్రజల తిరగబడితే ఏ వ్యవస్థలు ఏమీ చేయలేమని స్పష్టంగా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇట్లా కార్యకర్తలను పోగొట్టుకోవడం ఇష్టం లేక ఆయన ఒక అడుగు తగ్గి ఎనిక్కేసి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని అనుకుంటున్నారు. ప్రజలు మాత్రం దాన్ని ఆమోదిస్తారాను అని ఆయన భావిస్తున్నాడు కానీ ఎంతో కొంత తిరస్కరిస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.